అందరికీ నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సినిమా క్యాస్ట్ అండ్ క్రూ గురించి అందరూ చెప్పేశారు. సో మేము మా గురించి మాట్లాడుకోవడం కంటే ప్రతి ఫంక్షన్లో జరిగేది అది కాబట్టి అది కొంచెం క్యాన్సిల్ చేస్తాను. బట్ ఈ సినిమాలో మ్యాక్సిమం కష్టపడింది మా డైరెక్టర్ అండ్ ఫ్రెండ్ విద్యాసాగర్ రాజు, వాసు అండ్ శివ. వీళ్ళు వీళ్ళ కోసం అయినా ఈ సినిమా వాళ్ళు తృప్తిగా ఉండాలి, వాళ్ళు అనుకుంది సాధించాలనేది కోరుకుంటున్నాను. వాళ్ళు సక్సెస్ అయితే మేము సక్సెస్ అయినట్టే. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. అండ్ పర్టికులర్గా పేరుని ఎవరిని ఏమంటలేదు, డోంట్ మైండ్ ప్లీజ్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇప్పుడు ద థాట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అండ్ యూట్యూబర్స్ మా సెలబ్రిటీస్ ఇవాళ అనే థాట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థాట్ అండి. ఎవరో చేయలేదు అది. సో దట్ ఈస్ సంథింగ్ వి ఐ రియలీ అప్రిషియేట్. ఇందాక ఆయన పేరేంటి, మహబూబ్ ఒక మాట అన్నారండి. వెర్ ఇస్ హీజ్ ఏ ఓకే. ఎంతో కష్టపడితే 300 మంది 400 మంది కష్టపడితే ఒక మంచి సినిమా వస్తుంది, వీళ్ళందరూ సెలబ్రిటీస్, వీళ్ళందరూ గొప్పళ్ళని కాదండి. 300-400 మంది కష్టపడితే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. మీకు మీరు సెల్ఫ్ మేడ్, ఒక్కరే బై యువర్ సెల్ఫ్ వన్ మ్యాన్ షో యూట్యూబర్స్, మీరు గొప్పళ్ళు. ఎందుకంటే యూ క్రియేట్, యూ డూ ఇట్, యూ యాక్ట్ అండ్ యూ గెట్ ద మ్యాక్సిమం రెస్పాన్స్ ఫ్రమ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇలా అంటే మిలియన్ పిక్స్ ఏంటండి దుర్గారావు గారు, వాట్ ఈస్ దాట్? మేమందరం ఎందుకండి ఆసమ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఆల్ ఆఫ్ యూఆల్. సో యూఆల్ ఆర్ రియలీ గుడ్ అండ్ యూఆల్ ఆర్ గ్రేట్. కీప్ ఇట్ అప్. ఈ సినిమా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒకటే చెప్పాను సాగర్కి, టైటిల్ బాగుండాలి, ట్రైలర్ బాగుండాలి అని. టైటిల్ FCUK చెప్పాను, చాలా బాగుంది, ఇది డెఫినెట్గా రీచ్ అవుతుంది ఫర్ సో మెనీ రీజన్స్, మీ అందరికీ తెలిసి ఏ రీజన్స్. సో ఈ టైటిల్ అనేది సక్సెస్ అయింది, టీజర్ అనేది సక్సెస్ అయింది. ఆల్రెడీ ఇది లోపల లోతుగా వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ విపరీతంగా వచ్చింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ వన్. మొన్న ఎప్పుడో పార్టీకి వెళ్ళానండి, ఒక పార్టీకి వెళ్తే 60 మంది ఉన్నారు, దాదాపు 50-60 మంది ఉన్నారు, అందరూ 50-60 ఇయర్స్. వీళ్ళందరూ కూడా ఇది నీ కథరా, ఇది నీ కథరా అనుకుంటున్నారు. సో అందరికీ ఒక స్టోరీ ఉందన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో, కానీ ఈ సినిమాల బూత్ లేదండి. ప్లీజ్ డోంట్ మైండ్ ద టైటిల్ రీచ్ అవ్వడానికి చేసిన పని అండ్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనేది మా ఇంటెన్షన్ ఫైనలీ. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ అ హిలేరియస్ ఫిల్మ్. అండ్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇయర్ ఏది రాలేదు కాబట్టి దిస్ విల్ బి ద ఎంటర్టైనర్ ఫర్ ద ఇయర్ అని ఐఎమ్ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.